తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. రాజకీయాలలో దోపిడీదారులు విచ్చలవిడిగా ఉంటారు. వారిని వెనకేసుకొచ్చే నాయకులు కూడా ఉంటారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం వారికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనడంలో సందేహం లేదు. అక్రమ ఇసుక తవ్వకాలు, క్వారీలు, మైనింగ్ మాఫియాలు రాజకీయ నాయకులు అనుచరులకు, కొందరు నాయకులకు కూడా నిత్యకృత్యాలు. టీడీపీ నేతల అరాచకాలలో ఇవి చాలాసార్లు చూసే ఉంటాం. ఇప్పుడు అలాంటి మరో కహానీ చూద్దాం. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల అక్రమ మైనింగ్ సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు. పల్నాడు గనుల దోపిడీతో కోట్లు కొల్లగొడుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది వైసీపీ. ఈ అక్రమ గనుల తవ్వకం విషయంలో బాబుగారు సీబీఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. అయితే ఈ మాఫియాను రక్షించేందుకు బాబుగారు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. తన చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలకు ఈ కేసును అప్పగించారు. అంత పెద్ద విషయాన్ని కూడా చిన్న విషయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. మొదట రెవెన్యూ శాఖతో విచారణ చేయించిన టీడీపీ తరువాత మైనింగ్ శాఖాధికారులతో విచారణ చేయించారు. ఇప్పుడు ఈ కేసును సీబీసీఐడికి అప్పగిస్తామని అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు, అధికారులు మారుతున్నారే తప్ప కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఈ కేసులో ఉన్న ప్రధాన వ్యక్తి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని పేరును తప్పించేందుకు అధికారులు, దర్యాప్తు సంస్థలు కృషి చేస్తున్నాయి తప్ప నిజాలు నిగ్గుతేల్చేందుకు కాదు అనేది స్పష్టం. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జరిగిన అవినీతి చూసి టీడీపీ నేతలకే కళ్లు తిరిగాయట. 2014-17 సంవత్సరంలో సుమారుగా జరిగిన అవినీతి చూస్తే దిమ్మ తిరగడం పక్క. కోటి మెట్రిక్ టన్నుల ఖజానాన్ని దోచేయడం అంటే చిన్న విషయం కాదు. కాని ఇంత దోపిడీని కూడా చాలా చిన్న విషయంలా చిత్రీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం గమనార్హం. ఏదేమైనా ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి అంటున్నారు ప్రతిపక్షాలు.